ప్రైస్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలమును కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచుకుమారుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నోటిఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా నుండును అని ప్రియులారా సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తుపడియుండును ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చే వరకు చదువుట ఎందున హెచ్చరించుటేందును జాగ్రత్తగా ఉండుము పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకునుము నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అని ప్రియులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అపోస్తలుడైన పౌలు కురంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందున మీకు మా ఎడలనున్న ప్రేమయందునూ ఏలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుడ చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుటే అందేగాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటివారయు ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి అని సహోదరి సహోదరులారా మనము చేసిన కార్యమును మనము పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మనము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునున్నట్లుగా మనలో ప్రతి మన నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మనం ఇదివరకు కనపరుచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క పనిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము ప్రతి పనిని శ్రద్ధగా చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఎవరిని మమ్మను తృణీకరింపనీయక మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుటకు సహాయము దయచేయమని నీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికి మేము ఆసక్తులమై ఉండటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్